हेलो फ्रेंड्स, वेलकम टू कलिशास किचन। वीडियो मन प्रिपेर चेसुकुना रेसीपी चिकेन मलाई अंडी, चाला टेस्टी रेसीपी। रेसीपी मन चाला ईजीगा चाला त्वरगा प्रिपेर चेसुकोवच्चु, चाला मंची टेस्ट इस्तुंदी रेसीपी। इप्पुडु दीन्नि एला प्रिपेर चेसुकोवाली, इंदुलो मनं यूज चेसिन इंग्रीडियंट्स एंटी अन्नदि वीडियोलो चूपिस्तानु। ओकसारि वीडियोलो चूद्दाम। ఈ చికెన్ ప్రిపరేషన్ కోసం నేను 250 గ్రామ్స్ చికెన్ ని తీసుకున్నాను। ఇందులోకి ముందుగా చికెన్ కి సరిపడా salt యాడ్ చేసుకున్నాను। తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి। ముందు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం। ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఇది ఫ్రెష్ క్రీమ్ అండి, హాఫ్ కప్ తీసుకున్నాను। ఫ్రెష్ పెరుగు హాఫ్ కప్ తీసుకున్నాను। వీటిని బాగా కలుపుకోవాలి। ఫైనల్గా ఇందులోకి కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి కొద్దిగా వేసుకొని కలుపుకుందాం। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ని ఓవర్ నైట్ మారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి। కానీ అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది। నేనైతే ఫ్రిజ్ లో నానబెడతాను। ఫ్రిజ్లో ఒక 1 అవర్ పాటు అలానే పెడతాను। మనం చేసుకోవాలనుకున్నప్పుడు 1 అవర్ 2 అవర్ అలా మారినేట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు। మనం 1 అవర్ తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇలా మారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని నేను ఈ స్టిక్ కి సెట్ చేస్తానండి। ఇలా మొత్తం పీసెస్ ని ఈ విధంగా ఒక్కొక్క స్టిక్ కి సెట్ చేసుకుందాం। ఇలా నేను మొత్తం చికెన్ పీసెస్ ని స్టిక్స్ కి ఎక్కించానండి। ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఈ స్టిక్స్ ని దాని మీద పెట్టుకుందాం। ఇలా పాన్ ని హీట్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ని వేసుకొని ఈ స్టిక్స్ ని ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకుందాం। వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి। వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకుందామండి, రెండో వైపు కూడా తిప్పుకుందాం। ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం। ఇదే విధంగా మిగిలిన స్టిక్స్ ని కూడా వేపుకుందాం।
ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఇవి కూడా రెండు వైపులా ఫ్రై అయిపోయాయి కదా. మనకి చికెన్ మలై రెడీ అయింది. చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం. రెండు మూడు స్టెప్లలో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.